ఇప్పుడు నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా పేరు మార్చడంపై సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఏ ఒక్కరు దానిపై స్పందించడం లేదు దీనికి గల కారణం ఏంటి ఏ మా వాళ్ళు స్పందించిన ఏదో ఇది ఉండేదా సచ్చేదా ఇచ్చేదా సచ్చేదా దాని గురించి ఎందుకు మనం మాట్లాడటం ఇప్పుడు నేనేదో మీరు అడిగారు కనుక మాట్లాడే కదా అది అయ్యేది కాదు సచ్చేది కాదు ఏదో అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసి నా నరాలి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది శంకుస్థాపనలు చేస్తూ ఉంటాయి మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే కాంగ్రెస్ హయాంలో ఇరవై ఏడేళ్లలో చేసిన శంకుస్థాపనలు శిలా పలకాలు ఇప్పటికే ఉంటాయి చేయరు వాళ్ళు అనౌన్స్మెంట్లు శంకుస్థాపనలు అవి చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా కొత్తగా నిన్నేదో కొన్ని శంకుస్థాపనలు అవి ఎలా ఉంటాయి వీళ్ళు ఉన్న మాట్లాడేవాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు మాటలే తప్పితే చేతలు ఉండవు ఇంకా నోరు వేసుకుని పడతాడు రేవంత్ రెడ్డి అంటారు కల్చర్ లేకుండా ఒక ఇరవై అడుగుల విదేశాలకు వెళ్ళి ఇరవై అడుగుల గోజీ తవ్వుతాను పాత పెడతాను నిన్న ఏమో ఎవడరా వై వయసు ఏంటి నీ వయసు ఏంటి కేసీఆర్ వయసు ఏంటి కేసీఆర్ అనుభవం ఏంటి ఆయన సుదీర్ఘమైన రాజకీయ నీ జీవితం ఏంటి నువ్వు నిన్నటిదాకా చంద్రబాబు సామంత్రెడ్డిగా ఉన్నవాడివి చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సోనియా గాంధీని రక్త అయిన వాడివి మీ బ రిలేషను జైపాల్ రెడ్డి గారు సోనియా గాంధీని ఇటాలియన్ మార్బుల్ అని వేగంగా మాట్లాడావు తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరాడు మంత్రి అయ్యాడు పెద్ద ఆయన నువ్వు అలాగైంది సోనియా గాంధీని ఇష్టం వచ్చి అని మాట్లాడు ఇవాళ చేరావు వచ్చావు ఏదో నీ అవకాశవాద రాజకీయాలు ఆనాడు రెడ్డి ఆ తర్వాత ఓటు నాకు దీంట్లో నువ్వు ఓటుకున్నట్టు కేసులో ఫోర్ ట్వంటీ రెడ్డివి రెడ్డి అన్నట్టుగా అన్నీ దాటుకుని ఇవాళ అదృష్టం కలిసి వచ్చి తంతే తే గారిని బుట్లో పడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి అయ్యావు ఇప్పుడైనా సామంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి లాగా గౌరవంగా మాట్లాడాలి కదా ఇప్పటికే ఆ భాష మారకపోతే ఎట్లా ఇది గొప్ప అనుకుండా ఆ భాషను బట్టి నీ గెలిపించార గెలిపించారన్న ప్రజలేమి రేవంత్ రెడ్డి భాషని రేవంత్ రెడ్డిని కావాలి రావాలి అని ఎన్నుకోలే బీ టిఆర్ఎస్ మేము చేసిన కొన్ని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల మీరు వచ్చారు మేము వచ్చి అప్రమత్తంగా ఉంటే మీకు వచ్చే ఎన్న పెద్దదో అరవై సీట్లకి అరవై నాలుగు జస్ట్ బొటాబొటీగా అలా నెక్ టు నెక్లు నెక్లో వచ్చారు తప్పితే మిమ్మల్ని ఏం ప్రజలు కావాలనుకుంటే మీరే రావాలి మీరే కావాలని మేము వద్దు వద్దు అనుకుంటే మీకు ఎనభై సీట్లు తొంభై సీట్లు ఇచ్చేవారు మాకు నలభై సీట్లు ఇచ్చారు ముప్పై తొమ్మిది సీట్లు నలభై సీట్లు ఊరి మాటలు కాదు ఏదో అసలేమో అహంక అహంకారం ఎక్కి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పర్టికులర్గా అహంకారం ఎక్కి ఏదో అసలు ప్రజలు తనని నెత్తిని పెట్టేసుకున్నట్టు అంత అహంకారం పనికిరాదు ఎగిరిగిరి పడితే కింద పడతారు మూతిపళ్ళు రాలతాయి అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి ఒక సీఎంగా మాట్లాడాలి అతను ఇవాళ నేను నువ్వు నువ్వు అతను ఏకవచ్చు నాగన చిన్నోడు ఆయన పదవికి మర్యాద ఇవ్వాలంటే ఇవ్వలేకపోవటానికి కారణం ఆయన కేసీఆర్ని నువ్వు వాడు వీడు అని మాట్లాడటం ఎవడరా నువ్వు అని అంటాం నీవెంత నీ వైసెంతా నీ అనుభవం ఎంత రాజకీయంగా అంటే అక్కడ దిగి ఇక్కడ దిగి పిల్లి మొగ్గలు వేసి అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఏదో అయ్యావు ఆయన ఒక ధ్యేయం కోసం పోరాడి చావు నోట్లో గొంతు పెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తి తెలంగాణ యాస భాష ఘోష సంస్కృతి సాంప్రదాయాలను అపసరపట్టిన వ్యక్తి నీకేమి పడ్డావు నువ్వు సోనియా గాంధీ కాళ్ళేలాగా పట్టుకోవాలి చంద్రబాబు నీళ్ళు ఎలా తాగాలి ఈనాడు అది కదా నీ జీవితం నీకు ఆయనతోటి పోల్చుకున్న గౌరవంగా మాట్లాడాలి ఆయన ఎక్స్ ముఖ్యమంత్రి ప పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పనిపించిన వాడు ఆ గౌరవం ఇచ్చి గౌరవంగా మాట్లాడు విమర్శించు రాజకీయంగా వాడు వీడు నువ్వు నువ్వు ఏకవచనం తప్పు కదా ఆ కల్చర్ నేర్చుకోవాలి అది ప్రజలతో వస్తున్నారు ఇదే కల్చర్ గొప్ప అనుకుంటున్నాడు ఆయన ఇలా మాట్లాడే వాళ్ళు అనుకో అనుకున్నారు ఒమ్ముస్తారు రేపు దీంట్లో అహంభావం అహంభావం అని ఎవరిదో అహం మీది అహంభావం కనపడతారు మీ అహంభావం ఇవ్వడం కాంగ్రెస్ అహంభావం కనపడు ఇంకా అసలు చెప్పాలంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఈ ఈ వాగుడు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి కాస్త డీసెంటు బట్టు విక్రమార్ బట్టు విక్రమార్గని సీఎం చేసుకున్నా కాస్త గౌరవపడదు గెలిచారు ఐదేళ్ళు ఉండండి మీరు ఈ భాషల వల్ల ప కూలిపోతారు అది మేము చెప్తుంది బట్టి విక్రమ డీసెట్ కొంచెం గౌరవంగా మాట్లాడతాడు పెద్దరికంగా మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు గౌరవంగా మాట్లాడు ఒక స్థాయిగా మాట్లాడతాడు రాజకీయంగా ఉన్నారు అలాంటి వెంకటరెడ్డి గట్టి బలమైన నాయకుడు కనీసం వాళ్ళన్నా సీఎం సీట్లో కూర్చుంటే కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి ఈ వాగుడుకాయి వీధి రౌడీ భాష మాట్లాడే ఈ తోటి పరువు పోగొట్టుకుంటాం కనుక రాబోయే కాలంలో అతను దింపేసేసి ఈ కొంచెం డీసెంట్గా ఉన్న బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళన్నా ముఖ్యమంత్రిని చేసుకుంటే కాస్త ప్రజల్లో గౌరవం నిలబడది ఐదేళ్ళు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ భాష ఈ తీరులో రేపు ఎన్నికలు అవగానే మూట కట్టేసుకుంటూ అయిపోదు అది తెలుసుకోవాలి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ ఈ నిజాన్ని గ్రహించి ముందు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టించి బట్టి విక్రమార్క్రం ఉత్తమం చేయించుకుంటే గౌరవంగా ఉంటుంది సో తెలుగు రాష్ట్రాలలో అసలు నంది అవార్డ్స్ మాటే ఇన్నాళ్ళు లేదు అవార్డ్స్ ఇవ్వనే లేదు ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది అవార్డ్స్ ఖచ్చితంగా ఇయర్ మేము ఇస్తాము అని అనేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారని అంటున్నారు సో ఈ మాట ఎంతవరకు తీర్చుతారంటారు ఏమో దానిలో సీతాలు అంటూ ఉంటారు కేదాంత్ రెడ్డి ఎన్నో మాట్లాడారు వెయ్యి చేల్చలేరు నా ఉద్దేశంలో వాళ్ళకు ఉన్న ప్రయారిటీ అసలు ఆయన ఆయన కాపాడుకుంటూ ప్రయారిటీ రేపు అయ్యేది లోపు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత తను తను కాపాడుకునే ప్రక్రియ ముఖ్యం తను తను కాపాడుకుంటానికి వాటికే ట్రైమ్ సరిపోద్ది వాటికే వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ వ్యూహాలు జరుగుతున్నాయి ఎన్నికలైనాక రేవంత్ రెడ్డిని పక్క దింపే దింపడానికి ఒక ముప్పై నాలుగు ఎమ్మెల్యేలతోటి రెడీగా ఉన్నాడు బట్టి విక్రమార్మక విక్రమార్క ఉన్న పాతిక మంది ఎమ్మెల్యేలతోటి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు సపోర్ట్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నాడు ఎన్ని కనపడుతున్నాయి ఆల్రెడీ గ్రూపులు రెడీ అవుతున్నాయి సో ఆ గ్రూపుల నుంచి బయటపడటానికి రాహుల్ గాంధీ కాళ్ళు ఎలా పెసగాలి సోనియా గాంధీ ముందు ఎలా ప్రణామం వంగి వంగి ప్రణామాలు చేసుకోవాలి తన పదవిని ఎలా కాపాడుకోవాలి అని తాపత్రయము ఢిల్లీకి పరిదర్శనలు ఈ ఈ కార్యక్రమాలు ఆయన సరిపోతాయి ఎన్ని ఊరి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వరకు మాట్లాడే మాటలు తర్వాత వీళ్ళకి వేరే పని వాళ్ళు వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకుంటానికే టైం సరిపోతుంది ఎన్ని చేసేది లేదు సేది లేదు ఊరినే ఉట్టి మాట్లాడితే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు సినిమా ఇండస్ట్రీ పరమైనా లేకుంటే దాని వెనకలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా ఏదో అది జస్ట్ ఫార్మాలిటీ అమ్మ ఫార్మాలిటీ సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎవరు సీఎం అయినా ఫార్మల్గా వెళ్ళటం కలవటం మీ సమస్యలు చెప్పటం సమస్యలు చెప్తే ఆ సమస్యలు పరిష్కారం మీరే చెప్పండి అన్నాడు ఆయన అంటే ఆయనకి ఏం తెలియదు ఏమీ తెలియదు అలాగ ఉంటాయి మీరే చెప్పండి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం చూపిస్తా మీరే చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని అంటే ఉండే మాట ఓకే కల ఆనవాయితీ ఉన్న ఒక ఫార్మాలిటీగా కలవటం దానివల్ల ఈ సమస్యలు ఆయన పరిష్కరించేది లేదు సమస్యలు చర్చించేది లేదు ఏముండదు అది జరిగే సమస్యలు అసలు సమస్య తెలిస్తే కదా దాన్ని అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు వీళ్ళనే చెప్పమంటే వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాల గురించి పెద్ద వాటి గురించి చెప్తారు వాటి గురించి అడుగుతారు చిన్న సినిమాల భవిష్యత్తు ఇండస్ట్రీని బతికిస్తున్న సినిమా చిన్న సినిమాల సమస్యలు వాటి గురించి వీళ్ళు చెప్పరు చిన్న ఆ ప్రొడ్యూసర్ని వీళ్ళు పిలవరు ఎంతసేపు ఉన్న పేరులో కనపడుతున్న వీళ్ళకి అవి తప్పితే గ్లా ఆళ్లతోటి ఫోటోలు దిగటాలు తప్పితే మిగతా వాళ్ళ అసలు సమస్య రూట్లోకి రారు అదే జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా దీంట్లో ఉన్న ఐ వాష్ ఫోటోషాప్ తప్పితే ఫోటో తప్పితే జరిగేది లేదు చేతి లేదు సమస్యలు లేవు అనుమతి కలిశారు ఏ సత్తే అక్కడ అలా ఉంటుంది మళ్ళీ ఇంకోసారి కలుస్తారు మళ్ళీ ఆయన ఏదో ఫంక్షన్ పిలుస్తారు పిలిచినప్పుడు ఇది